నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు, మంత్ర విద్వాన్, దేవీ ఉపాసకులు, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఓం శుభంకరి నమః. సింహరాశి జాతకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మఖ, 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, మరియు ఉత్తరా నక్షత్రము 1వ పాదం వారు. వీరికి, సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానము కూడా 14. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా దశమస్థానము యందు గురుడు సువర్ణమూర్తిగా, శనేశ్వరుడు సంవత్సరాంతము సప్తమస్థానము యందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు కూడా అష్టమ ద్వితీయ స్థానాల యందు తామ్రమూర్తులుగాను సంచరించనున్నారు. బృహస్పతి సంచారం సానుకూల ఫలితాలని ఇస్తుంది. ఆ యొక్క గురు సంచారం వల్ల ఉద్యోగస్తులు పనిచేసే చోట ఆటంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థాన చలనం తప్పదు. తప్పనిసరిగా ఉద్యోగం మారాలి. ప్రెజర్ ఎక్కువైపోయింది, వర్క్ ఎక్కువైపోయింది అనుకుంటాం. మనకి వచ్చిన పని అయితే గనక సులభంగా చేయొచ్చు. రాని పనిని వచ్చు అని చెప్పి మనము మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి చేయలేకపోవటం ద్వారా కొన్ని అవమానాలని సింహరాశి వారు క్రోధీనామ సంవత్సరంలో పడాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థి ఎప్పుడూ కూడా విద్యను నేర్చుకుంటూనే ఉండాలి. మనము నిరంతర విద్యార్థులం. ఏదో ఒకటి మన సమాజానికి మనం కావాల్సిన దాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. అలాంటి చదువులని మనం నేర్చుకోవటంలో ముందు ఉండటం మంచిది. ఉద్యోగములో ఉన్నటువంటి మానసిక ఒత్తిడులు కూడా ఉంటాయి. గోచారమృత్య దశమ గురు పీడని కలిగించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. గురుడు శుభుడే కానీ క్రింద ప్రతికూల పరిస్థితులని మనకివ్వడు. సింహరాశి జాతకులకి కొంత వ్యతిరేక భావాలని ప్రదర్శిస్తూ ఉంటాడు. కాబట్టే ఉద్యోగములో కొన్ని సమస్యలు వస్తాయి. ఉద్యోగములు మారేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అసంతృప్తిగా కొంతమంది ఉద్యోగాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ స్థాన చలనము అని అనుకున్నాము కాబట్టి సక్రమంగా భగవత్ కటాక్షాన్ని పొందినట్లయితే తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళి కూడా స్థిరపడేటువంటి అవకాశాలు సింహరాశి జాతకులకు స్పష్టంగా ఉన్నాయి. వీరికి ఉద్యోగములో ఉన్నటువంటి కీర్తి వ్యాపారములో ఉండదు. కాబట్టి వ్యాపారములు చేయాలి అనుకున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తగా వ్యాపారాలని ప్రారంభించాలి, వ్యాపారాలు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవటం మంచిది. ఇంట్లో వాతావరణము కూడా భార్యాభర్తల మధ్య ఏదో ఒక రకమైనటువంటి చిరుబురులు నిరంతరము కొనసాగుతూ ఉంటాయి. రోజు సింహరాశి భర్తది సింహరాశి అయితే భార్య వల్ల ఏదో ఒక చికాకుతోనే ఇంట్లోంచి అడుగు బయటకు పెడుతూ ఉంటాడు. లేదు, భార్యది సింహరాశి అయితే భర్త ఇంట్లోనే ఉండి ఏదైనా పనిచేసేవాడైతే, భార్య బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేదైతే భార్య అయినా సరే బయటికి వెళ్ళేటప్పుడు చిరుబుర్లాడుతూనే వెళ్ళాలి. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారు అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అతి ముఖ్యంగా మాట. మీ మాట ద్వారా ఎదుటవారికి ప్రమాదములు గోచరించేటువంటి సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఎంత స్నేహితులైనా, ఎంత ఆప్తులైనా, ఎంత మీ కూతురు కోడలు అయినా, కోడలు కూతురు అయినా, కొడుకు కోడలు అయినా, మీరు జోక్యం చేసుకోకపోవటం అనేటువంటిది మీకు మంచిది, వారికి మంచిది. ఇలాగా కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉంటే గనక తప్పనిసరిగా శుభ ఫలితాలనే క్రోధీనామ సంవత్సరములో సింహరాశి జాతకులు పొందుతారు. సింహరాశి వారికి కళత్ర స్థానమైనటువంటి కుంభ రాశిలోకి శని సంచారం వలన ఇటువంటి ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఊరికూరికనే మిత్రులతో గొడవ పడటము, కోపం పెరిగిపోవటము, ద్వేషం పెంచేసుకోవటము, ఆ ద్వేషం నుంచి ఏ మాట వస్తే ఆ మాట నోటితో మనము మాట్లాడేయటము, దాని ద్వారా ఎదుటవాడు బాధపడ్డాడు అని తెలిసినా సరే మనం దాన్ని చాలా సులభంగా తీసిపడేయటము జరుగుతుంది. తద్వారా మీకు ఉండేటువంటి విలువని కూడా మీరు తగ్గించుకోవాల్సి వస్తుంది. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, కుటుంబంలోనైనా మాటకి మీరు ఇచ్చేటువంటి గౌరవం ద్వారా మీ యొక్క అభివృద్ధి మరింత బాగుంటుంది. తద్వారా మీ మాటకి పటుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మితంగా మాట్లాడండి, చక్కగా శుభమైనటువంటి ఫలితాలని సింహరాశి జాతకులు పొందవచ్చు. మరి అలాగే ఈ క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి లీడర్షిప్ చేతిదాకా వచ్చి జారిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క మిత్రుల నుంచి కొన్ని చెడు అభ్యాసాలని మీరు నేర్చుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఎటువంటి వాళ్ళైనా సరే సింహరాశి వారు స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు ఉండటం మంచిదే, కానీ చెడు వ్యసనాలతో ఉన్నటువంటి స్నేహితులని కట్ చేయటం మంచిది. మనోధైర్యంతో ఉండాలి. సింహరాశిలో ఉండేటువంటి స్త్రీలు, పిల్లకాయలు, ఆడపిల్లలు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుంటానికి ఇది మంచి సమయం. మరి అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారి వారి యొక్క రాజకీయ పరమైనటువంటి జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళతారు. దేశ విదేశాలు మెచ్చుకునే విధంగా వారి యొక్క నడవడిక ఉంటుంది, ప్రశంసలు ఉంటాయి. కానీ మనము సింహరాశి జాతకుల గురించి ఒక చిన్న విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. వారు పైకి కనిపించేది ఒకటి, లోపల ఒకటి. ఇక్కడ నవ్వుతూ కనిపించాల్సిన మనిషి బాధతో కనబడతాడు, అంటే లోపల చాలా ఆనందంగా ఉన్నాడని అర్థం. అలాగే బాధగా ఉండాల్సినటువంటి మనిషి లోపల ఎంతో ఆనందంగా ఎలా అయితే ఉన్నాడో, ఎంతో ఆనందంగా కనిపించాల్సినటువంటి మనిషి లోపల అంతే బాధగా ఉంటాడు. రివర్సులో ఒక్కొక్కసారి తన యొక్క రూపాన్ని మారుస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళే ఈ రాజకీయ నాయకులు. ఈ సింహరాశిలో రాజకీయం ఎవరైతే గనక ప్రజలకి సేవ చేస్తారంటారో వాళ్ళు పైకి కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఆ లోపల ఉండేటువంటి తత్వాన్ని బయట ఉన్నటువంటి వ్యక్తి గ్రహించడం చాలా కష్టం. ఈ కష్టంలో మోసపోతూనే ఉంటాడు. వాడు ఎన్నిసార్లు మోసపోతే తెలుసుకుంటాడండి అంటే చెప్పలేము. ఇవాళ నేను మోసపోవచ్చు, రేపు నువ్వు మోసపోవచ్చు, ఎల్లుండి ఇంకొకళ్ళు మోసపోవచ్చు, మనమందరం మోసపోయామని మనమందరం ఎప్పుడు అనుకుంటాం. దీనికి సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం కాలమాన పరిస్థితి ప్రకారంగా ఆ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి జాతకులకి రాజ్యయోగం ఉంటుంది. కానీ ఈ రాజ్యయోగము కూడా భంగరాజ్యయోగము, కొంతకాలమే. ఇప్పుడు ఎవరైతే గనక ఈ సింహరాశిలో రాజ్యాన్ని కైవసం చేసుకుంటారో అతి త్వరలో వారంతట వారే, వారికంతట వారికే బుద్ధి కలిగి వారి మీద ఉన్నటువంటి కొన్ని విషయాల ద్వారా వారు వారే రాజీనామా చేసి ఆ యొక్క పదవికి వారు తప్పుకుంటారు. దానికి కుటుంబం కారణమవ్వచ్చు, ప్రజలు కారణమవ్వచ్చు, వారు చేసినటువంటి సంఘ సేవకులు
ఎవరైతే గనక ఆయుధాలుగా తయారు చేశారో ఆ ఆయుధాలు రివర్స్ అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ రాజకీయాన్ని నడపటం అనేటువంటిది విజయప్రదమైనటువంటి అవకాశము సింహరాశి వారికి. మరి ఈ సింహరాశి స్త్రీలలో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి స్త్రీలు కలత్రమైనటువంటి విషయాలకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, దురుసుగా మాట్లాడకూడదు, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు, వ్యాపారము ఉద్యోగములు చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు సక్రమమైనటువంటి ప్రణాళికతో చేయాలి. తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలలో ఎవరూ కూడా జాయిన్ అవ్వటం అనేటువంటిది మంచిది కాదు. స్త్రీలకు అటువంటి అవకాశాలు వస్తాయి. ఊరికనే లొడలొడా మాట్లాడేసి ఓ టపటపటపటప నిర్ణయాలు తీసేసుకుంటే ప్రమాదము తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము విచ్చలవిడిగా ఖర్చు పెడతారు స్త్రీలు, కాబట్టి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవటమే వీరికి బ్రహ్మాస్త్రము, తద్వారా వీరు ముందు ముందు రోజులలో శుభంగా ఉంటారు. లేకపోతే గనక నిరంతరము ఏడుపుతోనే వీరి జీవనాన్ని గడపాల్సి వస్తుంది. మరి అలాగే వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి జాతకులకి వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. వీరేమీ పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. కోపాన్ని తగ్గించుకోవాలన్నాం కదా, అది తగ్గించుకుంటే బాగానే ఉంటుంది. పురుషులు కూడా కోపాన్ని తగ్గించుకోవాలి. పురుషులు కూడా చాలా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా నాకన్నా మించిన మోనార్కు లేడని. ప్రమాదాలు తప్పవు. మోనార్కు లేకపోవటం వాస్తవమే కానీ మోనార్కిని నేనే అని అనుకుని ప్రతిదాన్ని తొక్కుకెళ్ళిపోకూడదు. భగవంతుడి మీద భక్తితో గనక ఉన్నట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు. మరి అలాగే ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? సింహరాశి వారు తప్పనిసరిగా దేశీయ గోవులను పోషించాలి, దేశీయ గో సంరక్షణ చేయాలి. వేద విద్యార్థులకి, వేద పఠనము చేసి చదువుకునేటువంటి వేదాభ్యాసం చేసే విద్యార్థులకి వారి వారి వేద పుస్తకాలని పంపిణీ చేసిన, అలాగే వస్త్రాలను పంపిణీ చేసిన, వేద విద్యార్థులకి భోజన సహకారాన్ని అందించిన ఎంతో మంచి కీర్తిని, అలాగే ఎన్నో గ్రహాల యొక్క అనుగ్రహాన్ని వీరు పొందగలుగుతారు. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటారు. మాట అదుపులో ఉంటుంది. లేకపోతే వీరి మాటే ఒక చెడు ఆయుధంలాగా ప్రవేశించి వారితో పాటుగా వారి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా సనాతన ధర్మమైనటువంటి వేదాన్ని సంరక్షణ చేయాలి, వేద విద్యార్థులని సంరక్షణ చేసుకోవాలి, వేద పాఠశాలల్ని కుదిరితే ఎన్ని కుదిరితే అన్ని కట్టించాలి, సంస్కృతము నేర్చుకునేటువంటి వారికి సహకారం అందించాలి. ఈ యొక్క సింహరాశి జాతకులు ఈ సంవత్సరములో జామ చెట్టులని గనక నాటినట్లయితే చాలా ప్రశాంతత ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే గురుగారు, ఈ సింహరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.